ब्रेकिंग न्यूस केटीआर बावमर्दी राजपक्कला इंट्लो सोदालु जरुगुतुन्नायि राजपक्कला वस्तानि चेप्पि फोन स्विच आफ् पेट्टडं विल्लाकु लाक् चेसि उंडटंतो चालासेपु वेट चेसि पोलीसुलु लाक् ब्रेक चेशारु लोपलकि एंटर् अय्यारु तनिखील टैंलो अड्वकेट् नु सैतं अनुमतिंचिनट्लु तेलुस्तुंदि केटीआर बावमर्दी राजपक्कला इंट्लो सोदालु जरुगुतुन्नायि अयिते इप्पटिके राजपक्कला वस्तानि चेप्पि फोन स्विच आफ् लो पेट्टडं विल्लाकु लाक् चेसि उंडटंतो चाला सेपु वेट चेस्तुन्न पोलीसुलु लाक् नि ब्रेक चेशारु लोपलकु एंटर् अय्यारु इक तनिखील टैं लो अटु अड्वकेट् नु सैतं अनुमतिंचिनट्लु तेलुस्तुंदि पूर्ति डीटेल्स मा प्रतिनिधि हरिकृष्ण अंदिस्तारु लाइव लो जॉइन अवुतुन्नारु राइट हरिकृष्ण इप्पटिके चूसुकुंटे राजपक्कला इंट्लो पोलीसुल सोदालु कोनसागुतुन्नट्लु कूडा मनं चूस्तुन्नां दीनिकि संबंधिंचिन पूर्ति डीटेल्स एंटि इप्पटिवरकु एंतवरकु सोदालु अनेवि पूर्तैनि ఉదయం నుంచి కూడా అయితే రాజపక్కల జన్వాడ ఫార్మ్ హౌస్ కాసేపటి క్రితమే ఇంటిలో ఉన్న ఒక రూమ్ కి తాళం వేసి ఉంది ఆ రూమ్ తారం ఆ బ్రేక్ తాళం వేసి ఉంది ఆ రూమ్ తారం లోపలికి సోదాలు చేస్తున్న పరిస్థితి ఇల్లు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇంట్లో ఏమైనా దొరుకుతాయని చెప్పేసి కూడా వెతుకున్న పరిస్థితి కనిపిస్తుంది మనం విజయోత్సవం గమనిస్తే ప్రతి దగ్గర కూడా వాళ్ళు క్షుణ్ణంగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం విజువల్స్ లో కనుక చూస్తే కిచెన్ లో కూడా వాళ్ళు వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న తర్వాత లీగల్ సెల్కి సంబంధించిన వారు కూడా ఇద్దరు లాయర్లు అయితే ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు వచ్చి కూడా లోపలికి వెళ్ళడం జరిగింది పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతా కూడా మనం విజువల్స్ లో కనుక గమనిస్తే మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఆధారమైన దొరుకుతుందా అని చెప్పేసి కూడా పోలీసులు ఎట్లాంటి అన్ని రకాలుగా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం విజువల్స్ లో కనుక చూస్తే ఇప్పటికే ఒక రూముకి సంబంధించి లోపల ఒక రూముకి సంబంధించి తాళం వేసింది ఆ రూముని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికి రాజపక్కల ఇంటి దగ్గర మాత్రం కొంత పోలీసులకు సంబంధించి పోలీసులు కూడా పోలీసులు మాత్రం తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే విదేశీ మద్యము అదేవిధంగా డ్రగ్స్ ఎవరైతే విజయ్ ఉంటారో విజయ్ ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్లో డ్రగ్ పాజిటివ్ రావడంతో ఖచ్చితంగా డ్రగ్స్ ఉంటాయన్న కోణంలోనే కూడా పోలీసులు అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా విదేశీ మద్యం కూడా అనుమతి లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ మద్యం ఎలా తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు అన్న కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే దాదాపు 7.5 లీటర్లు మద్యం దొరికినట్టు కూడా పోలీసులు అయితే తెలపడం జరిగింది కాసేపటి క్రితమే కొంతమంది శైలేంద్ర ఏదైతే రాజపక్కల సోదరుండ్రో శైలేంద్ర పాకాల ఇల్లు కూడా పోలీసులు అయితే తనిఖీ చేయడం జరిగింది అక్కడ కూడా ఒక అంటే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేశారు వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే మేము ఒక మా యొక్క విధులు నిర్వహించడానికి అయితే ఇక్కడికి వచ్చాము మా ఇదులకు మీరు ఆటంకం కలిగించొద్దని పోలీసులు పదే పదే చెప్తున్నా కానీ సరే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి అయింది ఈ నేపథ్యంలోనే లోపల ఏదైతే రూమ్కి తాళం వేస్తుందో ఆ రూమ్ని బ్రేక్ చేసి మరీ పోలీసులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తర్వాత మనం విజువల్స్లో కనుక గమనిస్తే క్లియర్గా విజువల్స్ చూడు కిచెన్ తర్వాత హాల్లో కూడా హరికృష్ణ అయితే ఇప్పటికే చూసుకుంటే ఆ రాజపక్కల తన వస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన పరిణామాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతం రాజపక్కల ఎక్కడున్నారనే ఆచూకీ ఏమైనా తెలిసిందా రత్న ఇప్పటికే అండి పోలీసులు ఎప్పుడైతే పార్టీ జరిగిందో పార్టీ జరిగినప్పటి నుంచి కూడా రాజపక్కల గురించి అయితే సర్చ్ చేస్తూ ఉన్నారు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది అయితే అతను అందుబాటులో లేరు ఎక్కడికి వెళ్ళారు ఏందనేది కూడా ఆరా తీస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారి ఇంటికి సంబంధించి దగ్గర కూడా సోదాలు చెప్పి ఏటన్నా వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అసలు
మద్యం మద్యం ఎవరు ఆయనకు అందించారు మద్య డ్రగ్స్ వీళ్ళే తీసుకొచ్చారా లేకపోతే ఈయనకు విజయ్ మధూరికి డ్రగ్స్ ఇచ్చారు రాజపాకల డ్రగ్స్ ఇచ్చారని చెప్పేసి కూడా జరుగుతూ అంటే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజపాకలకు డ్రగ్స్ ఇక్కడి నుంచి వచ్చాయి ఆయనకు ఎవరు ఇచ్చారు ఎవరు అమ్ముతున్నారు అయితే తెలంగాణలో ఇప్పటికే ముఖ్యమంత్రి డ్రగ్స్ నిషేధించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పెద్దమెత్తున అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్న నేపథ్యంలో ఈ టైంలో డ్రగ్స్ రావడము అసలు ఎలా వచ్చాయి ఇంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా తెలంగాణలో డ్రగ్స్ మళ్ళీ రావడం ఎట్లా వచ్చాయి అసలు ఎవరు ఇచ్చారు పార్టీలో డ్రగ్స్ ఎలా వచ్చాయి అసలు ఎవరో తీసుకున్నారు డ్రగ్స్ అని చెప్పేసి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే విజయ్ మధూరికి అయితే కొకైన్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్గా రావడంతో విజయ్ మధూరికి రాజపాకాల డ్రగ్స్ ఇచ్చినట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆయనకి ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చాయి డ్రగ్స్ అనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు కానీ ఆయన ఫోన్ ఎప్పుడైతే పార్టీ జరిగిందో ఆ పార్టీ జరిగిన తర్వాత పోలీసులు రైడ్ జరిగిన తర్వాత ఆయన అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన ఫోన్ అప్పటి నుంచి కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రత్నం రైట్ హరికృష్ణ అయితే ఇప్పటికే చూసుకుంటే రాజపాకల ఇదొక్కటే కాదు ఇంతకుముందు గతంలో కూడా ఈ విధంగా డ్రగ్స్ కి సంబంధించి కానీ మద్యానికి సంబంధించి కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి గతంలో ఆయనపైన ఎటువంటి కేసులు నమోదయ్యాయి రత్న గతంలో కూడా జనవాడ ఫామ్ హౌస్ లకు సంబంధించి అనేక పార్టీలు జరిగాయని చెప్పి ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో హయాంలో కీలకమైన మంత్రి కేటీఆర్ బామ్మడిది కావడం వల్ల అక్కడికి పోలీసులు ఎవరు కూడా రైడ్ చేయడానికి సాహసించలేని పరిస్థితి అవుతుంది అయితే గతంలో కూడా అతను పెద్ద ఎత్తున పార్టీలు నడిపారు అనేక మందితోటి కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి అనేక మంది మాఫియాతోటి కూడా సంబంధాలు ఉన్నట్టు కూడా ప్రచారం అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి విదేశీ మద్యం ఎట్లా వచ్చింది గతంలో కూడా ఇలాంటి పార్టీలు ఎప్పుడైనా జరిపారా జరిపితే ఎన్ని జరిపారు అసలు గతంలో నుంచైనా సరే ఇప్పటి వరకు కూడా విదేశీ మద్యం ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే కోణంలో అయితే వాళ్ళు చేస్తున్నారు అయితే గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా అయితే జనవాడ ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున పార్టీలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి కూడా స్థానికులు అనేక సార్లు కూడా ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము పార్టీల వల్ల చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది కానీ పోలీసులకు కానీ అటు పెద్దలకు ఎవరైతే ప్రభుత్వ పెద్దలకు మేము చెప్పినా కానీ సరే గతంలో ఎవరు పట్టించుకోరు ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మంత్రి యొక్క బామ్మడిది కాబట్టి పోలీసులు కూడా అక్కడికి వెళ్ళడానికి సాహసించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి గతంలో కూడా ఎన్ని పార్టీలు జరిగినా ఏవి జరిగినా సరే అవి బయటికి రాని పరిస్థితి అయితే ఉంది తాజాగా ఆ ప్రభుత్వం ఇప్పుడు మారిన నేపథ్యంలో అటు రేవంత్ సర్కార్ కూడా డ్రగ్స్ పైన అదేవిధంగా మద్యానికి చాలామంది కూడా బానిస అవుతున్నారు ఇట్లాంటి రేవ్ పార్టీలు ఖచ్చితంగా భగ్నం చేయాలి మద్యాన్ని కొద్దిగా ఏదైతే యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది ఇట్లాంటి రేవ్ పార్టీలకు అట్రాక్ట్ కాబట్టి కొద్దిగా మద్యాన్ని కూడా తగ్గిస్తూ ఉండాలి అదేవిధంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఖచ్చితంగా వీటి మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో కూడా వీరందరి మీద ఎక్కడ కూడా ఇట్లాంటి పార్టీలు జరగకుండా అయితే పోలీసులు చాలా నేపథ్యంలో కూడా ఎస్ఓటి పోలీసులు అయితే ఈ పార్టీకి మీద దాడి చేయడం అయితే జరిగింది. దాడి చేసిన నేపథ్యంలో అయితే అక్కడ విదేశీ మద్యం ఎక్కువగా దొరికింది. అదేవిధంగా డ్రగ్స్ కి సంబంధించి చాలా మంది దాదాపు 35 మంది ఈ యొక్క పార్టీలో పాల్గొండు వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయించే నేపథ్యంలో కూడా విజయ్కి సంబంధించి కొకైన్ తీసుకున్నట్లు కూడా పాజిటివ్ విజయ్కి ఎట్లా వచ్చింది ఆ డ్రగ్స్ అనేది కూడా అంటే విజయ్కి రాజపాకాల ఇచ్చినట్టు కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయినా కానీ సరే రాజపాకాల ఇచ్చారు కాబట్టి రాజపాకాలకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు గతంలో కూడా ఇట్లాంటి డ్రగ్స్ సరఫరా చేశారా లేకపోతే ఇప్పుడే ఈ ఒక్క పార్టీలనే తీసుకొచ్చారా లేకపోతే రాజపాకాలకు ఎవరు ఈ డ్రగ్స్ అమ్మారు ఈ కోణంలో అయితే వారు విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రాజపాకాల ఇంట్లో ఎట్లాంటి చిన్న క్లూ అంటే ఎట్లాంటి అంటే విదేశీ మద్యానికి సంబంధించి అటు డ్రగ్స్కి సంబంధించి ఆధారాలు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రత్నం.
రైట్ హరికృష్ణ, అయితే ఏదైతే రాజపాకల నిర్వహించాడో ఆ పార్టీకి సంబంధించి అటు ఇతర పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. దీనికి ఈ క్రమంలో ఇప్పటికే ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. దీని తర్వాత ఎటువంటి చర్యలు ఉండనున్నాయి? శ్రద్ధ, అయితే ఎప్పుడైతే ఈ పార్టీ వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి అటు బీజేపీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఎవరు డ్రగ్స్ పార్టీలో ఎవరున్నా సరే ఉపేక్షించలేదు, ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ అనేది చాలా యువతను తప్పుదోవ పట్టించే క్రమంలో ఏదైనా వారి చాలా వరకు కూడా వాళ్ళ తప్పుదోవ ఆలోచన వచ్చే క్రమంలో వాటిని ఉత్ప్రేరకాన్ని కూడా ఇంకెక్కువగా వాళ్ళ ఆలోచనలు కూడా ఇంకెక్కువ చేసింది. అదేవిధంగా మత్తుకు బానిస చేసింది, వాళ్ళ అనారోగ్యానికి గురవుతారు కాబట్టి ఖచ్చితంగా వీరంతా కూడా ఎవరైనా ఎవరున్నా సరే ఆ యొక్క పార్టీ వెనుక ఎవరున్నా పార్టీ ఎవరు జరిపినా పార్టీలో ఎవరున్నా పార్టీ వెనకాల ఎవరు నడిపించినా కానీ సరే వారికి కఠినంగా శిక్షించాలంటూ కూడా అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కూడా కేటీఆర్కి సంబంధించి కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరున్నారు ఈ పార్టీ వెనుక, రాజపాకాలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కానీ సరే అయితే ఆందోళన కేటీఆర్ రాజపాకాల ఇంటి దగ్గర ఆందోళన చేస్తున్న అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా దీనికి సంబంధించి మాట్లాడకుండా అటు మీడియా పైన కూడా విరుచుకుపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా బిగ్ టీవీ పైన బిగ్ టీవీ మీడియా ప్రతినిధి పైన కూడా విరుచుకుపడే పరిస్థితి. మీ ఇంట్లో ఎవరు కూడా మంతాగరా అని మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఒక రకంగా వాళ్ళు చెప్పాలంటే వారు ఒక మద్యానికి ఏదైతే మద్యం తాగుతున్నారో వారికి మద్యానికి సపోర్ట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకనంటే మద్యాన్ని ఎవరు తాగుతున్నా సరే ఇట్లాంటి పార్టీలు ఎవరు జరిగినా కానీ ఎంకరేజ్ చేయదు. కానీ వాళ్ళు అలా కాకుండా మీ ఇంట్లో ఎవరు కూడా మద్యం తాగారా అన్నట్టు కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా ఒక రకంగా ఇది సమాజానికి సరైన మెసేజ్ కూడా కాదని చెప్పవచ్చు. ఎందుకనంటే మద్యం ఎవరికైనా సరే మద్యం హానికరం అని చెప్పేసి కూడా అందరికి తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా తెలంగాణ యువత మద్యానికి అలవాటై వారి యొక్క కెరీర్ని నాశనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎవరైనా సరే మద్యాన్ని వ్యతిరేకించాలి. ఈ మద్యాన్ని వ్యతిరేకించకుండా మీ ఇంట్లో ఎవరు తాగారని కూడా మీడియా ప్రతినిధులపై విరుచుకుపడంతో ఇది కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకనంటే మీరు మద్యం ఎట్లాంటి పార్టీలు జరిగినా సరే యువతను తప్పుదో పట్టించే పార్టీ అయినా అది ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ అయినా సరే ఇంకా రేవ్ పార్టీ అయినా సరే ఎట్లాంటి పార్టీ అయినా సరే ఎక్కువగా అంటే ఇట్లాంటి కల్చర్ ఒక రకమైన కల్చర్కి యువత ఎందుకంటే యువత కొత్తగా ఏదైనా కనిపిస్తే చాలు దానికి అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి కల్చర్ తెలంగాణలో రావడం చాలా ప్రమాదం. యువతకు చాలా యువతను తప్పుదోవి పట్టించే విధంగా కూడా ఈ కల్చర్ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దీనిపైన అంటే ఈ పార్టీ వెనుక ఎవరున్నా సరే సహించలేదు. ఖచ్చితంగా ఎంత పెద్దవారు ఉన్నా కానీ వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి. అదుపులోకి తీసుకొని ఈ పార్టీ వెనుక ఎవరున్నా సరే ఉపేక్షించలేదు. ఖచ్చితంగా వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఈ కోణంలో కూడా అంటే ఈ ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించి మరి ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున అయితే డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికే అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అద్దంకి దయాకర్ కావచ్చు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, మిగతా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పార్టీలో ఎవరున్నా సరే పార్టీ వెనుక ఎవరున్నా కానీ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటా మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ డ్రగ్స్ పట్ల ఎవరిని కూడా ఉపేక్షించలేదు, కఠినమైన చర్యలు ఉంటాయని కూడా అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అటు బీజేపీ కూడా అదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తానికి ఈ యొక్క విషయం పైన అయితే అటు వామపక్షాల నుంచి అటు అఖిల పక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే డిమాండ్ వినిపిస్తుంది. ఈ డ్రగ్స్ పార్టీని ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.